ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారా? ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజైతే నేను ఒక ప్రోడక్ట్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఐ థింక్ చాలామంది అడుగుతున్నారు, అంటే ఇంటిమేట్ ఏరియాస్లో ఎలాంటి క్రీమ్ అప్లై చేయాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి, అంటే ఎటువంటి క్రీమ్ అప్లై చేస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నానండి. సో నమ్యా హెయిర్ రిమూవల్ క్రీమ్ అన్నమాట ఇది. సో ఇది నేను పర్సనల్గా యూజ్ చేశాను అన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నేను సజెస్ట్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంది. ఏంటి ఇందులో ఉన్న స్పెషల్ బెనిఫిట్ ఏంటి అంటే, మీకు మామూలుగా ఏదన్నా రేజర్ ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు కట్స్ కానీ బర్న్స్ కానీ డార్క్గా రావటం కానీ అలాంటి ప్లేసెస్ అనేవి జరుగుతూ ఉంటుంది. బట్ ఇది అలా జరగదు అండి. దీంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉండవు. అంటే కొంతమందికి ఒక రకమైన కొన్ని క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ రావడం అలాంటివన్నీ ఉంటాయి, బట్ ఇలాంటి స్మెల్ అయితే రాదు. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ఇది ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయకుండా కేవలం ఇంటిమేట్ ఏరియాస్ కోసం మాత్రమే తయారు చేశారండి. అంటే మీకు ఆర్మ్ ఫిట్ కావచ్చు, బికినీ లైన్ ఏరియా కావచ్చు, అండ్ లేదంటే అప్పర్ లిప్, చిన్ ఏరియా, లోయర్ లిప్ ఇలాంటి ప్లేసెస్లో మీరు ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. సో నేను ఇది మీకు డెమో కూడా ఇస్తాను. అంతకన్నా ముందు ఫస్ట్ ఓపెన్ చూపిస్తాను. ఇందులో మీకు వచ్చేసి హెయిర్ రిమూవల్ క్రీమ్ తో పాటుగా ఏంటంటే వ్యాక్స్ సీరం కూడా వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తున్నారు, మనకి ఫ్రీగా ఇస్తున్నారు అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది హెయిర్ రిమూవల్ క్రీమ్ అండి ఇది. అండ్ నెక్స్ట్ మనకు ఒకటి ఒక స్పాచ్యులా కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇది వ్యాక్స్ సీరమ్ అనమాట. మనకు ప్రోడక్ట్స్ అయితే ఈ విధంగా వస్తాయి. సో ఇది డెర్మటాలజిస్ట్కి వెళ్ళి టెస్టెడ్ అనమాట. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే 100% రావండి. అండ్ ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశారనమాట ఇది. సో ఇదైతే నేను ఫస్ట్ అప్లికేషన్ మీకు చూపిస్తాను. ఎలా అప్లై చేయాలంటే నేను హ్యాండ్ మీద చూపిస్తానండి. ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. దీన్ని కేవలం మళ్ళీ చెప్తున్నాను, ఇంటిమేట్ ఏరియాస్లో మాత్రమే యూజ్ చేయండి. అంటే అండర్ ఆర్మ్స్ కానీ, ఆర్మ్ ఫిట్స్ కానీ, సో అప్పర్ లిప్, లోయర్ లిప్, చిన్ ఏరియా, బిక్నీ లైన్ ఏరియాలో మాత్రమే యూజ్ చేయండి. సో మనకి ఇది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడైతే. సో కొంచెం క్రీమ్ అయితే ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసుకొని మీకు చూపిస్తున్నాను. సో మీరు ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో క్రీమ్ అయితే ఇలా అప్లై చేసేసుకోండి. మనకు ఒక స్పాచ్యులా అయితే వాళ్ళు ఇస్తారు కదా, సో దాంతో ఈ విధంగా మొత్తం అప్లికేషన్ అనేది చేసుకోండి. చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుందండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఎక్కువసేపు కూడా అవసరం లేదు, 5 మినిట్స్ అంతే అనమాట. చాలా సింపుల్గా 5 మినిట్స్లోనే మనకి ఇది క్లియర్ అయిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సేమ్ స్పాచ్యులాతో మనం ఈ విధంగా క్రీమ్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఈ 5 మినిట్స్లో మనకు అక్కడ ఉన్న హెయిర్ అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడైతే నాకు నార్మల్గా కొంచెం హెయిర్ అయితే ఉంది. సో ఆ హెయిర్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయిందనమాట. అండ్ స్కిన్ కూడా ఎంత బ్రైటనింగ్గా, ఎంత స్మూత్గా ఉందంటే మీరే చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చేసి సిరమ్ అప్లై చేసుకుంటాను. మనకి వ్యాక్స్ సిరమ్ అయితే ఇచ్చారు కదా. సో ఇది ఎందుకు అంటే, అండ్ మనం హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత రెడ్డిష్గా కానీ, ఇరిటేషన్ కానీ, ఇచ్చింగ్గా కానీ అలాంటివి ఏమీ రాకుండా స్కిన్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. తర్వాత మీకు హెయిర్ అనేది కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవ్వకుండా స్లోగా గ్రో అయ్యేలా చేస్తుంది అనమాట. న్యాచురల్ అలోవెరాతో ప్రిపేర్ చేశారు ఇది. సో ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా. సో ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలి అనుకుంటే సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.